రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్ ఎవరు అవుతారనేది పెద్ద సమస్యగా మారిపోయింది టీ ట్వంటీ ప్రపంచ కప్ అనంతరం రవిశాస్త్రి కోచ్ పదవి నుంచి తప్పుకొనున్న సంగతి తెలిసిందే అయితే కోచ్ పదవిపై తదుపరి కొనసాగింపుగా రవిశాస్త్రి ఆసక్తి చూపకపోవడంతో టీమిండియాకు కొత్త కోచ్ అనివార్యంగా మారింది అయితే తాజా సమాచారం ప్రకారం టీ ట్వంటీ ప్రపంచ కప్ ముగిసిన అనంతరం న్యూజిలాండ్ సిరీస్ కు ద్రావిడును టీమిండియా తాత్కాలిక కోచ్ గా ఉండాలని బీసీసీఐ కోరినట్లు తెలుస్తుంది ఇదే విషయంపై ఒక బిసిసిఐ అధికారి ఇన్సైడ్ స్పోర్ట్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు టీమిండియా కోచ్ గా పనిచేయాలంటూ ద్రావిడును కోరిన మాట నిజమే దక్షిణాఫ్రికా టూర్ కు కొత్త కోచ్ ను ఎంపిక చేస్తామని అప్పటి వరకు ఆ పదవిలో ఉండాలని ద్రావిడును కోరాం అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు అయితే న్యూజిలాండ్ తో సిరీస్ వరకు ద్రావిడు కోచ్ గా వ్యవహరిస్తున్న సమయంలోనే కొత్త కోచ్ కు సంబంధించిన ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది టీమిండియా కోచ్ గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టేందుకు ద్రావిడు ఇష్టపడకపోవడం వెనుక ఫ్యామిలీకి ఎక్కువ టైం కేటాయించాలనుకోవడమేనట టీమిండియాకు ఉండే బిజీ షెడ్యూల్ కారణంగా తాను కూడా పూర్తిగా టీమిండియాలో ఉండాలన్న షరతు పై ద్రావిడికి ఇష్టం లేదని ఆ అధికారి చెప్పుకొచ్చాడు అయితే చివరికి మాత్రం విదేశీ క్రికెటర్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులర్ కోచ్ గా ఉంచటానికి చాలా మంది వ్యతిరేకత చూపిస్తున్నారు దీంతో ఎక్కువ అవకాశాలు మాత్రం లక్ష్మణ్ లేక సెహ్వాగ్ అలాగే ఎంఎస్ ధోని రూపంలో ముగ్గురు ఛాయ్ గా ఉన్నారు ఈ ముగ్గురులో ఎవరికి దక్కుద్దో చూడాలి